మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. మంత్రి ఉషశ్రీ సమక్షంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన గోరంట్ల మేజర్ పంచాయతీ సర్పంచ్ సరోజా నాగేనాయక్, ఉప సర్పంచ్ రాజారెడ్డి. సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండల మేజర్ పంచాయతీలో ఎలాంటి ఫ్రాడ్ జరగలేదు, కొన్ని పార్టీల వ్యక్తుల వల్ల నేను అలా మాట్లాడాను అంటున్న ఉప సర్పంచ్ రాజారెడ్డి. కొందరి ప్రోద్బలంతోనే నేను అలా మాట్లాడాల్సి వచ్చిందని, మా పంచాయతీలో ఎలాంటి ఫ్రాడ్ జరగలేదు, మా సిబ్బందిపై కూడా కోపంగా మాట్లాడాల్సి వచ్చింది అంతే అంటున్న ఉప సర్పంచ్ రాజారెడ్డి. సర్పంచ్ సరోజ నాగినాయక్ మాట్లాడుతూ, మాకు ఎలాంటి విభేదాలు లేవు, మా పంచాయతీ అభివృద్ధి కోసం అంతా కలిసిమెలిసి పనిచేస్తామని అన్నారు. ఒక లైట్ వేయలేదని మా కార్మికులకు ఫోన్ చేసి ఎందుకు ఇట్లా లైట్ వేయలేదని చెప్పి నేను మాట్లాడింది. అది నేను తప్పుగా మాట్లాడాలని చెప్పి అది గ్రూపుల్లో పెట్టి నన్ను డ్యామేజ్ చేసి కొంత అంచలు చేసినారు. అది నేను కొంత బాధాకరంగా ఉన్నప్పుడు కొంతమంది వేరే పార్టీకి సంబంధించిన వాళ్ళు, తెలుగుదేశం సంబంధించిన వాళ్ళు, ఇంకో పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా నాకు వచ్చి నాగేనాయకే ఇదంతా చేపిస్తానేది, నాగేనాయక పోదాలంతోనే గ్రూప్లో పెట్టడము, లేదు మీ సిబ్బంది నిన్ను కాలేజ్ పెడతారా, మీ సర్పంచ్ భర్తీ ఇదంతా చేపిస్తా అనేది, నువ్వు ఎప్పుడు తెలుసుకుంటావు అది ఇది అని చెప్పి అవతలలో నన్ను రెచ్చుకోవడం వల్ల నేను ప్రెస్ మీట్ పెట్టి లేని ఉన్నట్లుగా అంటే 4 కోట్లు ఫ్రాడ్ జరిగిందని చెప్పి నేను అనవసరంగా చెప్పడం జరిగింది. మా పంచాయతీ అయితే ఏ ఫ్రాడ్ జరగడం లేదు. సమన్వయంగా మా బోర్డు మొత్తం ఉన్న సభ్యులతో పాటు సర్పంచ్ గారు, నేను, మా బోర్డు మెంబర్స్ అంతా సమన్వయంగా జరుగుతుంది. ఎక్కడే కానీ అనేక ప్రాంతం అనేది ఏది లేదు, న్యాయబద్ధంగానే జరుగుతుంది. ఊళ్ళో వర్కులు కావడం, మోటార్ కాలు మోటార్ కట్టేయడము ఇవన్నీ సమయం చెప్తున్నారు, చేస్తున్నారు. కొంతమంది చెప్పడం వల్ల నాగేనాయక్ అనే వ్యక్తి ఇంత గ్రూపులో పెట్టి నేను డ్యామేజ్ చేస్తున్నానంటే ఆ బాధతో నేను ప్రెస్ మీట్ పెట్టి ఇట్లా 4 కోట్లు ఫ్రాడ్ చేశాడు ఆయన, అది ఏదో చెప్పడం జరిగింది. ఏ ఫ్రాడ్ లేదు. అది కొంత ఆవేశంతో కొంతమంది నన్ను గురుకోల్పడం వల్ల లేనివన్నీ ఉన్నవి లేనట్టుగా లేని ఉన్నట్టుగా ఆయన చెప్పడం నేను ఆవేశంతో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నమస్కారం. ఇక్కడ ఎలాంటి ఆరోపణ కావలేకుండా గోరంట్ల పంచాయతీలో అభివృద్ధి శరవేగంగా జరుగుతుంది. ఎవరు ఫ్రాడ్ చేసి లేదు, పొరపాటున మాట్లాడడం అబ్బాయి చెప్పడం జరిగింది. మరి ఇంకా ఎవరైనా ఉన్నా కూడా భవిష్యత్తులో కూడా ప్రతిదీ రికార్డెడ్గా ఉంటుంది. ఈ పంచాయతీ అభివృద్ధి చేయడమే ఈ బోర్డు యొక్క నిర్ణయం. అంతేగాని ఇక్కడ తప్పులు జరగడానికి ఎలాంటి ఆస్కారం లేదు, ఉండదు కూడా. అందరూ కలిసికట్టుగా పనిచేస్తారు.